తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఆటోలలో తరలిస్తున్న 150,000 విలువ చేసే 50 కేజీల గంజాయి పట్టివేత. తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం పాలగడ్డ నుండి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం తరలిస్తున్నారు. గంజాయితో పాటు తెలంగాణకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేస్తున్న మోతుగూడెం ఎస్ఐ వి సత్యబాబు. ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారు క్లోజ్ అప్ చేయండి సార్.